రైతుల్ని రాజులుగా చూడాలా, ఆ కూలి వాళ్ళని రైతులను చేసి ఆ రైతుల్ని రాజులుగా చేయాలన్నటువంటి ఆయన పట్టుదల చాలా భీకరమైనది సార్. ఆ పట్టుదలకు మమ్మల్ని అన్ని రకాలుగా సహాయ సహకారాలు మాకు తోడునిచ్చి మమ్మల్ని ఆదుకున్నాడు సార్. ఏమంటే దురదృష్టవశాత్తు సార్, ఆయన అకాల మరణం మాకు చాలా క్షోభించింది సార్. ఆయన మరణించిన తర్వాత మేము రైతాంగం అంతా కూడా చాలా దీన స్థితిలోకి పడిపోయేటువంటి స్థితిలో అయిపోయాడు. కుంటపడుతుందన్నటువంటి సమయంలో కూడా మాకు చాలా ఈ తోడు ఎవరు లేక చాలా చీకటి మరణంలో పడిపోయారు సార్ మా రైతాంగము. ఆ కొన్ని సంవత్సరాలు ఆయన లేని లోటు ఎవరు తీస్తారో ఎవరు చేస్తారో ఎలాంటి నాయకుడు వస్తాడో మాకు తెలియక చాలా అధోగతిలో మేము అధ్వాన స్థితిలో రైతాంగం వెనుకబడిపోయినాం సార్. ఆ చీకటి రోజులు కమ్ముకున్నాయి సార్ మాకు రైతాంగంలో. ఆ చీకటి రోజుల్లో గత ప్రభుత్వ నాయకులు కొంతమంది రెయిన్ గన్నులు ఇస్తాము, రెయిన్ గన్నుల ద్వారా మీ పంటలు తడుపుతామని చెప్పి వాగ్దానం చేసి వేల వేల కోట్లు చాలా ఖర్చు పెట్టి చేశారు సార్. దాంట్లో మాకు ఎలాంటి ఆ రైన్ గన్నుల ద్వారా మాకు ఉపయోగపడినది లేదు. ఓ చుక్క నీళ్లు రైన్ గన్నుల ద్వారా వచ్చి ఒక ఎకరా రెండు ఎకరాలు అర్ధెకరా కూడా మాకు పారినది లేదు సార్. అటు నుంచి మాకు కరువు కాటకాలు చాలా ఎక్కువైనాయి సార్. ఆ కరువు సమయంలో మేము చాలా ఇబ్బందులు పడి చాలా కష్టాల్లో ఉన్నటువంటి రైతాంగానికి మీ రూపంలో రాజశేఖర రెడ్డి గారి ఆయన కాలం ఆయన అటువంటి ఆయన మీ రూపంలో మాకు పాదయాత్ర ద్వారాగా వచ్చారు సార్. పాదయాత్రలో మిమ్మల్ని చూసి మేము చాలా గర్వపడినాం సార్, చాలా సంతోషపడినాము. వాళ్ళ పెద్ద ఆయన లేని లోటు ఇప్పుడు మా జగనన్న తీరుస్తాడన్న కోరిక చాలా ఉంది సార్.